ఎన్నికలపై హైకోర్టు విచారణ ముగిసింది. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో సవాల్ చేసిన సింగిల్ జడ్జ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఉపాధ్యాయులు ఉద్యోగుల తరపున దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్ కూడా ధర్మాసనం కొట్టివేసింది. అయితే హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ఆయన రాత్రి 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని అమిత్ షాను కోరే అవకాశం ఉందనేది వైసీపీ నేతలు చెబుతున్నారు. వచ్చే 3 నెలల్లో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో కొత్త వేడి మొదలైంది. గొల్లపూడిలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేవినేని సవాల్ విసిరిన నేపథ్యంలో ఉమా దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి చక్కదిద్దేందుకు పోలీసులు అరెస్టు చేశారు. దేవినేని ఉమ్మతో పాటు కొందరు టీడీపీ నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి దేవినేని ఉమపై విరుచుకుపడ్డారు. బహిరంగ చర్చలకు సిద్ధమని మరోసారి సవాల్ విసిరారు. మీడియా సమక్షంలో ఇరువురి మేనిఫెస్టో గురించి చర్చిద్దామన్నారు. అక్కడే కొట్టకపోతే తాను రాష్ట్రం విడిచి వెళ్లిపోతానంటూ దేవినేని ఉమకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. మీ స్టూడియోలోనే చర్చించుకుందాం, ఎవడు మోసం చేశాడో ఎవడు మోసం చేయలేదో, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మారుతున్నావు, అక్కడే అదే డెబేట్లో మాట్లాడు, నిన్ను కొట్టకపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా. కాబట్టి ఊరికి నేను జరగనటువంటి పనికి మనల్ని పోసుకోలేడని చెప్పేది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ కమిషనర్ ఒప్పుకోడు, నేను ఆడి ఇల్లు రోడ్డు మీద దిక్కు కొట్టుకుంటాము, ఛాలెంజ్లు చేసుకుంటాం అంటే పోలీసు వాళ్ళు చూస్తూ కూర్చుంటారు. ఈయన కోడి పందేలా సంక్రాంతి పండగకి అన్ని అంతా సాగు తెలియపేటట్లు. ఇక్కడ నాయకుడు చంద్రబాబు ఒక ఎదవ, ఇడు ఒక ఎదవ, ఇద్దరు ఎదవలో కలిసి ఇటువంటి సాగు తెలియజేయట్లు. నాకు ఫోన్ చేయి, మన ఇద్దరమే తేల్చుకుందాం, లేకపోతే మీడియా చెప్పు ఏ మీడియాకి రమ్మంటావు, నేను వస్తా. నీ మేనిఫెస్టో పట్టడం మా మేనిఫెస్టో పట్టడం వస్తా. మీ నాయకుడు మోసగాడు, మావాడు మోసగాడు, మేము హామీలు నెరవేర్చాము, మీ వాడు నెరవేర్చాడు, నువ్వు నోటుకు వచ్చినట్టు ప్రెస్ మీట్లోను గొట్టాల ముందు మాట్లాడినట్టు నా ముందు మాట్లాడు. నిన్నేం చేస్తాను అక్కడే లైవ్ పబ్లిక్లో చూస్తారు కదా. జరగనటువంటి ఛాలెంజ్లు, బెంజ్ కంపెనీ దగ్గరికి రండి, రైల్వే స్టేషన్కి రండి, పోలీసులు కళ్ళు మూసి కూర్చుంటారా, నువ్వు నేను బహిరంగంగా ఛాలెంజ్ చేసుకుని ఇటు ఉమ్మగాడు, అందుకే సొల్లుగాడు బ్రోకర్ ఉమ్మగాడు అంటారు. ఒక సిద్ధాంతం లేకుండా సిగ్గు లజ్జ లేకుండా పార్టీ నడుపుతున్నారు నారా చంద్రబాబు నాయుడు అంటూ ఘాటైన కౌంటర్ ఇచ్చారు మంత్రి కన్నబాబు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదని ఆరోపించారు. దాదాపు 7.5 ఏళ్లుగా చంద్రబాబు విచిత్రంగా వ్యవహరిస్తున్నారన్నారు. అష్టదరిద్రాలను టీడీపీ దగ్గరుంచుకుని వాటిని వైసీపీ నేతలకు అంటగట్టే ఆలోచన చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. పెద్దలు చెప్తారు, మనిషి అన్నాక సిగ్గు లజ్జ ఉండాలి, పార్టీ అన్నాక సిద్ధాంతం ఉండాలని. ఈ రెండు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళకి సిగ్గు లజ్జ లేదు, ఏం మాట్లాడుతున్నాం ఏ ఆరోపణలు చేస్తున్నాం అనే స్పృహ లేదు, ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. అప్పుడే సెక్యులరిజం అంటాడు, అప్పుడే జై శ్రీరామ్ అంటాడు, అప్పుడే బైబిల్ పట్టుకుని వాక్యాలు చదువుతాడు, అప్పుడే కొత్తగా బొట్లు పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతాడు. అలా చాలా చిత్రంగా బిహేవ్ చేస్తామన్నాడు మనిషి. గత 1.5 ఇయర్ నుంచి ఎంత చిత్రంగా బిహేవ్ చేస్తామనంటే అసలు ఈయన బిహేవియర్ ఎవరికీ అర్థం కావట్లే. ఈరోజు అష్టదరిద్రాలన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని వాటన్నిటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ మంత్రులకో ఎమ్మెల్యేలకో చుట్టబెట్టే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నామని ఆయన నమ్ముతున్నాడు. ఒక 3-4 రోజుల నుంచి అనుకుంటా మీడియాలో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి ఒక క్రైస్తవ మతబోధకుడు. అతను రెచ్చగొట్టే విధంగా
ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టారు. ఈ విషయం రిపోర్ట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి జైలుకేసింది ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రెచ్చగొట్టే రెడ్డిగా ప్రకటనలు చేయడం, ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టడం, యూట్యూబ్లో పెట్టడం, ఇవన్నింటినీ కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసిన వెంటనే నిర్దాక్షిణ్యంగా కటకటాల వెనక్కి పంపించేసింది. ఇది అతని పైన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే ఈ మెసేజ్లు తెలిసిన వెంటనే తీసుకున్న చర్య. ఇతనికి ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ఇవాళ చాలా చిత్రంగా ఇవాళ ఈనాడు పత్రికలో వచ్చింది, మిగతా పత్రికల్లో కూడా రాస్తూ ఉన్నారు. కళా వెంకటరావు గారు, చంద్రరాజప్ప గారు, వీళ్ళందరూ చంద్రబాబు డ్రామా కంపెనీ నడుపుతున్నారని, అందులో కుక్కలు పందులు వంటివి వివిధ రకాల జంతువులున్నాయని గన్నవరం ఎమ్మెల్యే వల్లపనేని వంశీ అన్నారు. అందులో దేవినేని ఉమా ఒక రకమని ఎద్దేవా చేశారు. ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు. మళ్లీ ఎప్పటికీ అధికారంలోకి రామనే భయంతోనే చంద్రబాబు దేవినేని ఉమా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ ఆరోపణలు సహజమని, కానీ వ్యక్తిగత ఆరోపణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి కొడాల నాని వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. దేవినేని ఉమా సవాల్ విసిరి గొల్లపూడి వస్తే పోలీసులను పంపించి అరెస్టు చేశారన్నారు. దమ్ముంటే కొడాలి నాని ఎందుకు గొల్లపూడి రాలేదని ప్రశ్నించారు. వీడు ఒక మంత్రిగా అసలు అరువుడా? ప్రతిరోజు కూడా పేకాట ఆడించేటటువంటి సన్నాసి వీడు మాట్లాడతాడు. పొద్దున్న లెగిస్తే ఇసుక రేవుల్లో ఎంత కమిషన్ కొడదామా, ఇళ్ల పట్టాల పేరుతో ఎంత బ్రోకరేజ్ తీసుకుందామని మాట్లాడేటటువంటి బ్రోకరు వీడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. ఇంట్లో దూరిదంతాడంట. నీకంత దమ్మున్న మగాడి అయితే నువ్వు ఇవాళ వేల మందిని పోలీసులు ఎందుకు పంపించారా? నువ్వు ఏ ధైర్యంగా రావాల్సింది కదా. దేవినేని ఉమా గారు సవాల్ చేశారు నిన్న. పిరికి సన్నాసిలాగా నువ్వు గుడివాడలో దాక్కుని ఉదయానికల్లా వేల మంది పోలీసుల్ని గొల్లపూడి పంపించి పిరికి సన్నాసిలాగా ప్రవర్తించింది చాలక ఇవాళ నువ్వు మళ్ళీ ఛాలెంజ్ చేస్తావా? నిన్న దమ్మున్న మగాడిలాగా దేవినేని ఉమా గారు సవాల్ చేశారు, రా తేల్చుకుందాం గొల్లపూడి సెంటర్కి, అన్నగారి విగ్రహం సాక్షిగా తేల్చుకుందాం గొల్లపూడిలో అంటే నీకు ఆ ధైర్యం లేదు. పిరికి సన్నాసులాగా పొద్దున్నే చేతిలో పోలీసు వ్యవస్థ ఉంది కదా అని చెప్పి వేల మంది పోలీసులను అక్కడ పంపించావు. పిరికి సన్నాసులాగా అరెస్టు చేయించి వాళ్ళ బలవంతంగా దేవినేని ఉమా గారిని, నువ్వేంట్రా ఛాలెంజ్ ఇస్తున్నది? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ కిలారి రాజేష్ మరికొందరిపై నమోదైన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. క్యాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఈ కేసులను కొట్టేయడంతో టీడీపీ నేత ఆలపాటి రాజా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అక్రమంగా కేసులు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. ఎందుకంటే ఈ రోజున మీరు కిలారు రాజేష్ అనే వ్యక్తి మీద కేవలం 40 సెంట్లు ఆయన పొలం అయితే మీరు ఆయన మీద ఒక కేసు పెట్టి ఎవరో సురేష్ అనే వ్యక్తి, ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కేసు పెడితే ఆ కేసు మీద ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు రాజేష్ గారి మీద కేసు పెట్టడానికి మీరు ప్రయత్నిస్తే ఆయన ఈరోజు కోర్టుకు వెళ్తే ధర్మాసనం ఏ రకమైన అక్షింతలు వేసిందో ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అటు అసెంబ్లీలోనూ బయట. మీరు కానీ మీ మంత్రులు కానీ, మరి ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు కానీ, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, తమ్మినేని సీతారాం గారు కానీ, స్పీకర్ గారు కానీ, ఇంకా అనేక మంది పెద్దలు ఈ రోజున చాలా చాలా గొప్పగా అక్కడ ఏదో జరిగిందని చెప్పి ఇక్కడ కేవలం కులాన్ని దూషిస్తూ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మీ పాలనను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేత మీద దాడి చేయడానికి మీరు నిరంతరం చేసిన ప్రయత్నం ఈ రోజున ఏమైంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కొడాలి నానిపై ఎందుకు చర్యలు తీసుకోరు అని ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజల పక్షాన పోరాడితే దాడులు చేస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
దేవినేని ఉమను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భౌతిక దాడులకు దిగుతామన్నా వారిని వదిలేసి ప్రజల పక్షాన ఉన్నవారిపై దాడులు చేయడమేంటన్నారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ప్రశ్నిస్తే చంపిస్తారా అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్. ప్రకాశం జిల్లా సింగరపల్లిలో అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించిన వ్యక్తిని చంపేశారని ఆరోపించారు. జగన్ నయా నియంతా అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని చంపేస్తూ ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా సీఎం జగన్ ఫ్యాక్షన్ రాజకీయానికి నిదర్శనమన్నారు నారా లోకేష్.